ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సోచ్ అనే కార్యక్రమం, ఈ టూ నేషన్ హ్యాకథాన్, ఇండియాకి ఇజ్రాయెల్కి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న ఈ హ్యాకథాన్ ఈరోజు ఫైనల్ వ్యాలిడిక్టరీ ఈవెంట్. ఈరోజు ఇండియాలో జరిగిన, మన విశాఖపట్నంలో జరిగిన ఏదైతే హ్యాకథాన్ ఉందో, 30 గంటల పాటు స్టూడెంట్స్, స్టార్టప్స్ దేంట్లో అయితే పాల్గొన్నారో, వీళ్ళందరూ ఈరోజు ఫైనలిస్ట్లో ఎంపికైన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్తో పాటు విన్నర్స్కి ఈరోజు మన ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫస్ట్ రీజన్ వచ్చేసి బెంచ్ మార్కింగ్ ఆఫ్ ఇన్నోవేషన్ మన రాష్ట్రం నుంచి విత్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సెకండ్ వచ్చేసి ఆపర్చునిటీ ఫర్ టెలవీవ్లో ఉన్న స్టార్టప్స్. టెలవీవ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇజ్రాయెల్ అండి. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పార్ట్నర్ అయ్యి ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి రెండో రీజన్ అండి. మూడోది వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నామంటే, విన్ అయిన వాళ్ళందరికీ కూడా మనం డైరెక్ట్గా ప్రైజ్ మనీసే ఇచ్చేసి ఆపేయట్లేదు. వీళ్ళ ప్రైజ్ మనీస్ కూడా ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేశామంటే, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, $130 అంటే దాదాపు 1 crore rupees దీనికి ఎంటైర్ ప్రైజ్ మనీని కేటాయించాం. దీంట్లో ఒక 50% వచ్చేసి ఇజ్రాయెల్ విన్నర్స్ కండి, ఇంకో 50% వచ్చేసి ఇండియాలో జరిగిన విన్నర్స్ కండి. ఈ 50% కూడా డైరెక్ట్గా ప్రైజెస్కి వాళ్ళు ఇవ్వట్లేదండి. ఈ 50%లో మళ్ళీ అంటే ఒకరికి ప్రైజ్ మనీలో ఫస్ట్ 30% మాత్రమే ప్రైజ్ మనీ ఇస్తున్నాము. ఏం చేస్తున్నామంటే వాళ్ళకి కండిషన్ పెడుతున్నాము. ఈరోజు మీరు సొల్యూషన్తో వచ్చారు, ఈ ప్రైజ్ మనీ తీసుకున్న తర్వాత మీరు దీన్ని ప్రోటోటైప్ చేసి చూపించండి, అంటే ఎగ్జిక్యూషన్ మోడల్ చేసి చూపించండి. మోడల్ చూపించిన తర్వాత మీకు ఇంకో 40% వస్తుంది. అయిపోయిన తర్వాత మీ నిజంగా వెళ్ళి రియల్ టైంలో దీన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చేయండి, అప్పుడు మిగిలిన 40% వస్తుంది. సో అట్లా మనం ఏం చేసామంటే ఈ 100%ని 30-30-40 కింద డివైడ్ చేసి మైల్ స్టోన్ బేస్డ్ అప్రోచ్ పెట్టాం. ఇంతకు ముందు జరిగిన హ్యాకథాన్స్ లో మనం ఏం చేసామంటే మొత్తం మనీ ఒకేసారి ఇచ్చేసాం, తర్వాత ఫాలో అప్ కూడా చేసాము. కొన్ని సక్సెస్ ఉన్నాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కొన్ని వాటి నుంచి నేర్చుకున్నాం. 1-2 ఇట్లా పెడితే ఎంగేజ్మెంట్, వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా ఎట్లా చేస్తామంటే వీళ్ళు ఎగ్జిక్యూషన్ మోడల్తో వస్తారు. మన ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ద్వారా వీళ్ళకి అపాయింట్ చేసిన మెంటర్స్ వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. అట్లాగే వీళ్ళు ఎగ్జిక్యూషన్ మోడల్ వర్కౌట్ అవుతుందా లేదా అనే పర్టికులర్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అవనండి, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అవనండి, ఆ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళకి మళ్ళీ కోఆర్డినేషన్ ఉంటుంది. సో ఐ సెట్ అగ్రి సెక్టర్ అండ్ వాటర్ సెక్టర్ లో చూడాలంటే తప్పకుండా మనం ఇజ్రాయెల్ లో ఇన్నోవేషన్స్, అలాంటి అక్కడ మైండ్ సెట్, ఆంటర్ప్రినోరియల్ ఈకోసిస్టమ్ మనం చూడాలని చెప్పి, దట్స్ హౌ ద హోల్ ఐడియా ఆఫ్ అ టూ నేషన్ హ్యాకథాన్ స్టార్టెడ్. అండ్ సెక్టర్స్ కూడా అట్లా కొంచెం ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ టు ఫార్మర్స్. ఇప్పుడు ఐ థింక్ యాజ్ అ స్టేట్ ఆల్సో ఇప్పుడు సిటిజన్స్ కి, ఫార్మర్స్ కి బాగా ఎక్కువ చేయాలి, వాళ్ళకి అవుట్పుట్ బాగా ఉండాలి, వాళ్ళ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయాలని అవన్నీ గోల్స్ పెట్టుకుంటే ఈ అలైన్డ్ విత్ మేము చేసే పనులు కూడా. సో దాట్స్ హౌ ద హోల్ ఐడియా ఆఫ్ ద టూ నేషన్ హ్యాకథాన్ స్పెసిఫిక్లీ విత్ ఇజ్రాయెల్ స్టార్టెడ్. ఆల్సో విన్నీ గారు చెప్పారు, అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇజ్రాయెల్స్ రీజన్స్ వై వి చూస్ ఇజ్రాయెల్.